మన వాయిస్ అగ్ర హీరోలలో ప్రస్తుతం ప్రయోగాలు చేసిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే దానికి బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబానే చెప్పాలి తెలుగు ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా ఈ విషయాన్ని బల్లగుద్ది మరీ చెప్తారు అయితే ఇక నుండి ప్రయోగాలు చేయనని ప్రతి ఇంటర్వ్యూలలో చెప్తూనే ఉంటాడు మహేష్ కానీ కొత్త కథలతో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తూ రిస్క్ తీసుకోవడం కేవలం మహేష్ కి మహేష్ సినిమా అంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒక కొత్తదనం ఉంటుంది అని ప్రతి ఆడియన్ అనుకుంటాడంటే అతిశయోక్తి కాదు ఇది వరకు అర్జున్ సినిమా విజయోత్సవంలో భాగంగా మహేష్ ఒక్కడే ఈ తరం హీరోలలో కొత్త తరహా కథలను ఎంపిక చేసుకుంటున్నారని అది అలాగే కొనసాగాలని లెజెండరీ గాయకుడు దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బహిరంగంగా ప్రశంసించిన విషయం తెలిసిందే మహేష్ ఎంపిక చేసుకున్న కథలు వాటి కొత్తదనాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు మొన్న మధ్య చేసిన భరత్ అనే నేను సినిమా కూడా ఓ సాహసమేనని చెప్పాలి ఒక ముఖ్యమంత్రి పాత్ర అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రగులుతున్న సమయంలో ఎంపిక చేసుకోవడం ఒక సవాలే రిలీజ్ అయిన తర్వాత హిట్ అవ్వచ్చు సూపర్ హిట్ అవ్వచ్చు లేదంటే బొమ్మ తిరగపడచ్చు కానీ దీన్ని అసలు అంగీకరించి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలన్న తపన మహేష్ లో ఉండటం నిజంగా ప్రశంసించదగ్గ విషయం బహుశా ఇదే కథను ఇతర అగ్ర హీరోలకు చెప్తే ఎంతమంది హీరోలు ఒప్పుకుంటే ఉంటారనేది ప్రశ్నార్థకమే పొలిటికల్ నేపథ్యం ఉన్న కథ అంటే సున్నితత్వంతో కూడుకొని ఉంటుంది కనుక టచ్ చేయడానికి కూడా సాహసించారు అటువంటిది మహేష్ ఆ పాత్రలో కొట్టేశాడు అందుకే రాజమౌళి వంటి టాప్ డైరెక్టర్ల నుండి అనిల్ రావు పుడి వంటి కమర్షియల్ డైరెక్టర్ల వరకు అందరూ ప్రిన్స్ మెచ్చుకుంటున్నారు నిజానికి మహేష్ బాబును ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పొచ్చు వరుసగా మహేష్ సినిమాలు చేస్తుంటే క్రేజ్ సక్సెస్ లు ఇంతకు మించి వచ్చిండేవేమో కానీ ఇంత పేరు ప్రఖ్యాతులు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండేవి కావు ఎల్లప్పుడూ కొత్త తరహా కథలతో ప్రయోగం చేయటం అనేది మహేష్ బాబుకు స్పెషల్ మారిపోయింది ఆ మాటకొస్తే మహేష్ చేయబోతున్న పరశురామ్ సర్కారు వారి పాట సినిమా కూడా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది అందుకు అనుగుణంగా ఆయన కొత్త లుక్ లో కనిపిస్తున్నారు కమర్షియల్ సబ్జెక్ట్ అని చెప్తూనే ప్రయోగాలతో కెరీర్ ను విజయవంతంగా ముందుకు సాగిస్తున్నాడు ప్రిన్స్